పురంధేశ్వరికి వ్యతిరేకంగా బీజేవైసీపీ కుట్ర. బీజేపీ గురించి అందరికి తెలిసింది, మరి ఈ బీజేవైసీపీ ఏంటి? భారతీయ జనతా పార్టీ పార్టీలో వైసీపీ మద్దతుదారుల గురించి ఈ బీజేవైసీపీ ప్రస్తావన వస్తుంది. పురంధేశ్వరి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల నిమిత్తం అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ అధినాయకత్వం పురంధేశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించింది. అప్పటి నుంచి పార్టీని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు దగ్గుపాటి పురంధేశ్వరి. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పురంధేశ్వరికి ఉన్న బంధుత్వం నేపథ్యం బీజేపీలోని వైసీపీ వర్గం ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతుంది. ఈ బీజేవైసీపీ వర్గం ఎంతకు తెగించిందంటే, రాజమండ్రి లోకసభ నియోజకవర్గంలో పురంధేశ్వరిని ఓడించేందుకు వ్యూహరచన చేసింది. ఎంతలా బీజేవైసీపీ వర్గానికి వైసీపీ నుంచి ఫండింగ్ కూడా అందుతుందన్న అనుమానాలు లేకపోలేదు. సోషల్ మీడియా వేదికగా ఈ బీజేవైసీపీ మద్దతుదారులు చేస్తున్న యాగీతో కూటమికి ఏమైనా నష్టం ఉంటుందా అంటే, కూటమికి మొత్తంగా కలిగే నష్టమేమీ ఉండకపోవచ్చు, గానీ కూటమి తరపున పోటీ చేసే బీజేపీ అభ్యర్థులకు మాత్రం నష్టం గణనీయంగానే ఉండొచ్చు. టీడీపీ మీద ఈ బీజేవైసీపీ మద్దతుదారులు విమర్శలు చేస్తే అది వేరే లెక్క, కానీ ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఓడించే కుట్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎక్కువగా ఈ బీజేవైసీపీ కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అలాగే కూటమి అభ్యర్థులందరిపైన ఈ బీజేవైసీపీ వర్గం దాడి చేస్తుంది సోషల్ మీడియా వేదికగా. తనపై జరుగుతున్న దుష్ప్రచారం, అలాగే కూటమిపై ఏపీ బీజేపీలో ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారంపై ఇప్పటికే పురంధేశ్వరి బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తుంది.